రెస్పాన్స్ గాంధీ భవన్ లో ఈ కళ ఎలా అనిపిస్తుంది? చూడండి, 15 ల నుంచి సఫర్ అయిన వాళ్ళు, 15 ల నుంచి అవమానాలు భరించిన వాళ్ళు, 15 ల నుంచి నమ్మకాన్ని వమ్ము చేసినారు. కాబట్టి ప్రజలు ఈసారి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 డిక్లరేషన్ నమ్మారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికి నడిచి ప్రజల సమస్య తెలుసుకున్నాం, రైతుల సమస్య తెలుసుకున్నాం, నిరుద్యోగ సమస్య తెలుసుకున్నాం. ఆఖరికు అడవులు ఉంటే పులుల లెక్క ఉన్నది, కానీ మనుషుల లెక్క లేదు. వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాచ్ వైస్ ఎంత అన్నప్పటి నుంచి బీజేపీ కూడా నిన్నటి దానికి హిందూ హిందూ అన్నప్పుడు వాళ్ళు కూడా బీసీ అంటున్నారు. ఏదైనా ప్రజలు మా నమ్మికతో ఓటు చేశారు, తప్పనిసరిగా 6 డిక్లరేషన్ చేస్తే ఇచ్చిన వాగ్దానాలు మేము పూర్తి చేస్తాం. సీనియర్ నేతగా ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? చూడాలని కాదు, శాసనసభలు డిసైడ్ చేస్తారు. అందులో ఎవరు ఎక్కువ తిరిగారు, ఎవరు ఎక్కువ కష్టపడ్డారు అది కూడా చూస్తారు. దాన్ని బట్టి శాసనసభలు చెప్తారు, హైకమాండ్ కూడా తప్పనిసరిగా. నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలలో ఎక్కువ పర్యటన చేశాడు, కాంగ్రెస్ వచ్చారు, ఆయన కొంత ఎడ్జ్ ఉంటుందని నేను అంటున్నాను. సీనియర్ నేతగా హనుమంతరావు సీఎం రేస్ లో ఉన్నారా లేరా? నేను ఎందుకుంటానని బేగానే షాదీమి అబ్దుల్ అది నేను అసెంబ్లీ పోటీ చేయలే, ఈ మాట అడుగుతామని నేను అసెంబ్లీ చేయలేదు. నేను పార్లమెంట్ చేస్తున్నా, అది కూడా ఖమ్మంలో. అది నేను మొదటి నుంచి చెప్పా, 2019 లోనే అడిగిన, అప్పుడు నాకు ఇయ్యలే. ఈసారి అన్నా తప్పనిసరిగా, ఎందుకంటే ఖమ్మం జిల్లాలో వెంగళరావు గారు ఉన్నప్పుడు అది ఇవాళ మళ్ళా పూర్వ వైభవం తేవాలనేది నా ఉద్దేశం. మొదటి నుంచి కూడా నేను ఖమ్మంలో అప్లికేషన్ పెట్టుకున్నా. ఆ రోజు ఆమె రేణుకా చౌదరి అడుగున్నారు, హనుమంతరావు వస్తే నాకు అభ్యంతరం లేదన్నది. కాబట్టి తప్పనిసరిగా నేను అక్కడి నుంచే పోటీ చేసి గెలిచి దేశ రాజకీయాలలో నాకున్నటువంటి పరిచయాలు కానీ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడాలని, ఢిల్లీలో ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాలి అనేది నా ఉద్దేశం. ఇప్పటికే ట్రెండ్ 60+ స్థానాల్లో మీరు లీడింగ్ ఉంది, ఇలా చూసుకుంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏముంది? ఎన్ని 70 దానికి వస్తాయని అనుకుంటున్నాను. మొదటి నుంచి చెప్పిన 70 అవుతామని, ఇప్పుడు వచ్చింది. ఇవాళ చూడు, కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి లీడ్ అవుతుందంటే దానికి విశ్వాసం ఉంటేనే కదా లీడ్ అయ్యేది. ఎక్కడి నుంచి మహబూబ్నగర్ నుంచి పోయి నిజామాబాద్ నిలబడ్డ లీడ్ వస్తుందంటే ప్రజలలో విశ్వాసం ఏర్పడింది అనేది నా ఉద్దేశం. ఎందుకు మీలో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది? క్యాంపులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఇప్పటికే ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు, కాస్త అటు ఇటు అయినా మీ ఎమ్మెల్యేలందరినీ తరలించడానికి కాంగ్రెస్ లో ఇంకా భయం ఉందంటారా? చూడండి, దానికి అర్మాన్ ఆయన మా ఊళ్ళు టచ్ లో ఉన్నారు, నా పక్కకెళ్ళి పోతున్నారు అని చెప్తున్నాడు. గతంలో ఒక మోసం జరిగింది మాకు, 19 మందిని గెలిస్తే 12 మందిని తీసుకుపోయారు. కాబట్టి మా ఆలోచన కూడా మేము కూడా రేపు అంటావు నువ్వే, అరే ఇంత చెప్పినా మీరు ఎందుకు హుషారు లేదు నువ్వు అంటావని మేము మొదలే హుషారులు ఉన్నాం. అది కాక కూడా ఇవాళ కార్యకర్తలలో ఉన్నారు, ఎవడు తప్పు చేసినా ఓటర్లు కూడా తిరగబడతారు. ఓటర్లు చేతికేస్తే వాడు పోయి కారులో కూర్చుంటే ప్రజలు తిరగబడతారు అనేది నా ఉద్దేశం. సీనియర్ నేతగా రేవంత్ కి మీ సపోర్ట్ ఉందా? హైకమాండ్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? రేవంత్ కి మీ సపోర్ట్ ఉందా? తప్పకుంటది, ఎవరు పని చేసి రాలకుంటుంది. ఇప్పుడు నువ్వు అడిగిన నీకు సపోర్ట్ ఇస్తున్నానా లేదా అంటే ఆయన కూడా ఇస్తాను. రైట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి తన సపోర్ట్ ఉంటుందని చెప్తూ ఉన్నారు. 75 నుంచి 80 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్తూ ఉన్నారు హనుమంతరావు. ఇది ఇక్కడ పరిస్థితి, ఓటు స్టూడియో.